2014 ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో పార్టీలందరూ కూడా అనూహ్యమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీకి అందించి 282 స్థానాల్ని భారతీయ జనతా పార్టీకి అందించారు. అప్పటిలో భారతీయులందరూ కూడా మార్పుని ఆకాంక్షించారు, ఒక మంచి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడికి దేశ పగ్గాలు అందివ్వాలని, ఒక పారదర్శకతో కూడినటువంటి పాలనని దేశంలో చూడాలి అనేటువంటి ఆలోచనతో 2014 సంవత్సరంలో అనూహ్యంగా భారతీయులందరూ భారతీయ జనతా పార్టీని ఆశ్రయించడం జరిగింది. తిరిగి 2019 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటి పార్టీకి ఇందాక చెప్పినట్టుగా అవినీతి రహిత పాలనని 5 సంవత్సరాలు భారతదేశానికి అందించినటువంటి నేపథ్యంలో, అదేవిధంగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి అందించినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని తిరిగి భారతీయులందరూ కూడా అనూహ్యంగా ఆశీర్వదించడం జరిగింది. 2014 సంవత్సరంలో రాజకీయ విశ్లేషకులు భారతీయ జనతా పార్టీ కేవలం 180 స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుంటుంది అని చెప్పి భావిస్తే, వారి యొక్క అంచనాన్ని పటాపంచన చేస్తూ 282 స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి భారతీయులు అందించారు. అదేవిధంగా 2019 సంవత్సరంలో గడిచినటువంటి ఎన్నికల్లో 282 స్థానాన్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నట్లయితే, ఒక 100 సీట్లు తగ్గి తిరిగి 180 స్థానాన్ని మాత్రమే భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది అని చెప్పి ప్రతి రాజకీయ విశ్లేషకుడు చెప్పినటువంటి మాట. త్రిశంకు సర్పం లాంటి ఒక ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుందని చెప్పి ప్రత్యేకించి మన రాష్ట్రంలో జరిగినటువంటి దుష్ప్రచారం మనందరికీ తెలుసు. అటువంటి రాజకీయ విశ్లేషకుల యొక్క అంచనాన్ని పటాపంచలు చేస్తూ, రాష్ట్రంలో జరిగినటువంటి దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ 303 స్థానాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుచుకుని తన సత్తా ఏమిటో నిరూపించుకుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి. సతేమా వినశే క్రీరా ప్రజానాం క్షేమ లక్షణ ఎస్మిన్ వినశే నృపతి ఐశ్వర్యా స్వరోహతి అని చెప్పి మన పూర్వీకులు చెప్పారు. అంటే ఏ పాలకుడికైనా సరే, ఏ రాజుకైనా సరే, ప్రజా సంక్షేమమే పరమావధిగా అతను పాలన దేశానికి రాష్ట్రానికి అందివ్వాలి. ఒకవేళ ప్రజా సంక్షేమాన్ని కనుక తిరస్కరించినట్లయితే ఆ రాజుకి అధికారంలో కొనసాగే అధికారం లేదు అని చెప్పి మన పూర్వీకులు చెప్పినటువంటి విషయం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ దేశానికి అందించినటువంటి పాలనని ఒక్కసారి మనం సమీక్షించుకున్నట్లయితే, ప్రతి వర్గం వారికి కూడా మేలు చేసే విధంగా వెనుకబడినటువంటి కులాలు, నిమ్న కులాలు ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరికి సైతం కుల మత వర్ణ వర్గ లింగ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి సంకల్పంతో ఏ విధంగా పాలన జరిగిందో మనకందరికీ తెలిసినటువంటి విషయం. ఆ సందర్భంలోనే మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం, 2019 సంవత్సరంలో మనం సాధించినటువంటి ఈ విజయం ఒక పార్టీకో ఒక నాయకుడికో చెందినటువంటిది కాదు. నిజం చెప్పాలి అని అంటే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి బహిరంగ బహిర్భూమికి వెళ్తున్నటువంటి ప్రతి మహిళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలని, మరుగుదొడ్ల నిర్మాణానికి పెద్దపీట వేసినటువంటి భారతీయ జనతా పార్టీ సంకల్పం యొక్క విజయం అని చెప్పి మనం ఇక్కడ గుర్తించాలి. అదేవిధంగా పేదవాడి జీవితానికి భరోసా లేనటువంటి సందర్భంలో ప్రతి పేదవాడి జీవితానికి భరోసా కల్పిస్తూ జీవన్ జ్యోతి యోజన, జీవన్ సురక్ష యోజన, అటల్ పెన్షన్ యోజన అనేటువంటి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టాలి అని భావించినటువంటి భారతీయ జనతా పార్టీ సంకల్ప విజయంగా మనం దీన్ని పరిగణించాలి. అదేవిధంగా కట్టె పొయ్యిల మీద వంట చేస్తూ అనారోగ్య బారిన పడుతున్నటువంటి ప్రతి పేద మహిళకి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి అంటూ ఉజ్వల కింద దగ్గర దగ్గర 7 కోట్ల పేద మహిళలకి గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి అనేటువంటి భారతీయ జనతా పార్టీ సంకల్ప విజయంగా మనం దీన్ని పరిగణించాలి. అదేవిధంగా ఉపాధి అవకాశాలు లేనటువంటి యువతకి వారు స్వయంగా పరిశ్రమలు స్థాపించాలి. వారు ఉపాధి వెతుక్కోవటం కాదు,
పదుగురికి ఉపాధి కల్పించే స్థాయిలో ప్రతి దేశ యువత ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ముద్ర అనేటువంటి ఒక ప్రతిష్టాత్మక యోజనని ముందుకు తీసుకురావాలి అనేటువంటి ఆ సంకల్ప విజయంగా మనం దీన్ని పరిగణించాలి. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనేటువంటి అనేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల వారిలో, షెడ్యూల్డ్ కులాల వారిలో ఉన్నటువంటి వారి ఆత్మస్థైర్యాన్ని పెంచాలి అనేటువంటి భారతీయ జనతా పార్టీ సంకల్ప విజయంగా మనం ఈ విజయాన్ని పరిగణించాలి. ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వర్గానికి మేలు చేయాలి అనేటువంటి భారతీయ జనతా పార్టీ సంకల్ప విజయంగా మనం ఈ 2019 సాధించినటువంటి విజయాన్ని మనం చూడవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి సర్వముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంత్యోదయ అంటే సమాజంలో అత్యధికంగా ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ కలుపుకుంటూ మనం ప్రగతి పదంలో నడవడం మాత్రమే కాకుండా తద్వారా భారతదేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలి అనేటువంటి లక్ష్యమే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం. ఆ సంకల్పానికి, ఆ సిద్ధాంతానికి అనుగుణంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో సైతం అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఇందాక చెప్పినట్టుగా ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ ప్రగతి పదంలో నడిపించాలి అనేటువంటి లక్ష్యం. ఇవాళ ఆ సంకల్పానికి, ఆ సిద్ధాంతానికి ఇవాళ భారతదేశ వాసులందరూ కూడా పెద్దపీట వేసి ఆశీర్వదించారు అని చెప్పి చెప్పడానికి ఈ యొక్క ఘన విజయమే నిలువెత్తు నిదర్శనంగా మనం అందరం కూడా పరిగణించాలి అని చెప్పి సర్వముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇందాక పెద్దలు మాట్లాడుతున్నటువంటి సందర్భంగా చెప్పారు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా కూడా భారతీయ జనతా పార్టీ సహకరించినా కూడా ఏ మాత్రం కూడా భారతీయ జనతా పార్టీ మాకు సహకరించలేదు అనేటువంటి ఒక దుష్ప్రచారం. ఆ సందర్భంలోనే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా గడిచిన ముఖ్యమంత్రి, ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక రకంగా చెప్పాలంటే అన్ని విధాలా మేము సహకరిస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా కూడా దానికి కావలసినటువంటి సరైనటువంటి సదుపాయాలు సమకూర్చకుండా తెలుగు రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి నిరోధకులుగా ఉన్నటువంటి విషయం మనందరం కూడా గుర్తించాలి అని చెప్పి సర్వముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది, కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సైతం నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి, మళ్ళీ మీరు ప్రజల్ని తప్పుదో పట్టించుకోవద్దు. ప్రత్యేక హోదా ముగిసిన అంశం అని చెప్పి మనందరికీ తెలుసు. ప్రత్యేక ప్యాకేజ్ రూపంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి లాభాలన్నింటినీ కూడా ఇచ్చినటువంటి విషయం మీకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సైతం తెలుసు. ఈ సందర్భంలో మీరు ప్రజల్ని తప్పుదో పట్టించకుండా ఏదైతే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కావలసినటువంటి అంశాలు ఉన్నాయో మీరు అడిగిన వెంటనే స్పందించే ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఏమేమి కావాలో అడిగి తీసుకుని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మీరు దూరపడాలని చెప్పి సభాముఖంగా వారికి నేను వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి అభ్యర్థన. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించారో, ఏ విధంగా దుష్ప్రచారం చేశారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక ఆ రకంగా ప్రజల్ని పక్కదోవ పట్టించకుండా మీ మీద నమ్మకం విశ్వాసంతో ఓటు వేసి మీకు అధికారాన్ని అందించినటువంటి సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అందించేటువంటి సహాయాన్ని అందుకుని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మీరు సైతం దోహదపడాలి అని చెప్పి సభాముఖంగా వారు చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఒకనొక సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఎవరో అడిగారు ఒక పాత్రికేయ మిత్రుడు, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి వారిని అడిగినప్పుడు 300 సీట్లు గెలుచుకునే స్థాయికి భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది అనేటువంటి నమ్మకం విశ్వాసం నాకున్నదని చెప్పి మరి కీర్తి శేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినటువంటి మాట వారి కళని నిజం చేస్తూ ఇవాళ 300 స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. అయితే అంతకుముందు దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని సైతం ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకోవాలి. మహాకూటమి అనేటువంటి పేరుతో
భావసారూపితమైనటువంటి పార్టీలన్నీ ఒక అనైతిక కలయికగా ఒకే వేదిక మీదకి వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఉత్తరప్రదేశ్ లో చూసినట్లయితే సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ ఒక్కటిగా కలిసి మేము చిత్తుగా ఓడిస్తాం భారతీయ జనతా పార్టీని, మట్టి కలిపిస్తామని చెప్పి తొలగి చెప్పారు. కానీ ఫలితాలు చూసినట్లయితే 65 స్థానాన్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకుని తన సత్తా ఏంటో ఉత్తరప్రదేశ్ లో సైతం చాటినటువంటి విషయం మన అందరి కళ్ళ ముందు ఉంది. అదేవిధంగా ఇవాళ మిగతా పార్టీలన్నీ కూడా భావ సారూపతలైనటువంటి పార్టీలన్నీ కూడా ఒకే వేదిక మీదకి వస్తే అసలు వారి ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఇవాళ పార్టీలన్నీ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని తీసుకున్నట్లయితే నేను అసలు ఈ బాధ్యతని నేను ముందుకు తీసుకెళ్ళలేను. నాకు అసలు ఈ పార్టీ అధ్యక్షుడి పదవి అక్కర్లేదు అంటూ రాహుల్ గాంధీ గారు రాజీనామా చేసినటువంటి విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మీరు తప్ప మాకెవరూ లేరు, మీరే వర్గాలు చేపట్టాలి అని చెప్పి తిరిగి వారిని ప్రాధాన్యపడుతున్నటువంటి పరిస్థితి. అంటే స్పష్టంగా మనకి ఇతర పార్టీలో నాయకత్వం లేని ఏదైతే ఉందో మనకి స్పష్టంగా కనపడుతున్నటువంటి విషయం. కనుక భారతీయ జనతా పార్టీ ఒక్క పార్టీనే భారతదేశ భవిష్యత్తుని స్వర్ణమయం చేసేటువంటి ఆలోచన సంకల్పం ఉన్నటువంటి పార్టీ మాత్రమే కాదు, సత్తా ఉన్నటువంటి పార్టీ సైతం అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయంగా మీ అందరికీ నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి. మరి ఏదైతే ఇందాక నేను చెప్పాను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గడిచిన 5 సంవత్సరాల కాలం కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి చేసింది అని చెప్పి నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో కూడా అదే విధంగా ముందుకు వెళ్ళేటువంటి ఒక పరిస్థితి. ఇవాళ క్యాబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం, ఎస్సీలకు ఏదైతే పోస్ట్ మెట్రికులేషన్ స్కాలర్షిప్లు ఉంటాయో ఇంతకు ముందు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ బాధ్యత తీసుకునే, కానీ ఇవాళ 75% బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి మీరందరూ కూడా గుర్తించాలి. కనుక ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తద్వారా భారతదేశ సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్నదే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీరు గుర్తించాలి అని చెప్పి భావిస్తూ ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ కూడా వేడిని సైతం మధ్యాహ్నం వరకు కూడా విపరీతమైన వేడి, కానీ ఇవాళ జగన్ మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి సందర్భంలో తిరుపతి అంతా కూడా చల్లబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక అటువంటి నాయకుడిని మీరందరూ ఆశీర్వదించాల్సి వచ్చినటువంటి సందర్భంలో పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.